మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సేవలు అభినందనీయమని ఆ పార్టీ నాయకులు పలువురు పేర్కొన్నారు. మంగళవారం అంగరలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పౌష్టికాహారం కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ళ కరోనా సోకిన బాధితులు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆర్థిక సౌజన్యంతో వారికి పౌష్టిక ఆహారంతో కూడుకున్న కిట్స్ పంపిణీ చేస్తున్నారన్నారు. ఆగస్ట్ 18వ తేదీ నుండి ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని గ్రామాలలో కరోనా సోకిన బాధితులను గుర్తించి ఇప్పటివరకు 186 మందికి ఇంటింటికి కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు కరోనా బారిన పడినా సరే నియోజకవర్గంలో కరోనా మహమ్మారి బారిన పడిన వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వెంకటరావు, మాజీ ఎంపీపీ కాదా వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మన ప్రీతమ శాసన సభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు నియోజకవర్గ స్థాయిలో కరోనా వ్యాధి సోకిన సోదరి సోదరి మందులందరికీ మొన్న ఆగస్టు 18వ తారీఖు నుంచి పౌష్టికాహార కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన మండల మాజీ అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ముత్యాలంకరరావు గారు, అదేవిధంగా మన పువ్వుల చిట్టిబాబు గారు, అలాగే మన సీనియర్ నాయకులు అల్లూరు రామకృష్ణ చౌదరి గారు, వీళ్ళందరూ ఇచ్చేసి ఇచ్చేటి నుండి మండలం ఎంతమందికి ఇచ్చాము అని తెలియపరచు ఇక్కడి నుంచి డెలివరీ అవ్వడానికి వచ్చారు. ఇప్పటివరకు మన 18వ తారీఖు నుంచి ఇప్పటివరకు 185 కిట్లు అందజేయడం జరిగింది. ఈరోజు 56 మిగిలినవన్నీ మన 18వ తారీఖు నుంచి అన్ని గ్రామాలకు అందజేయడం జరిగింది. ఇక ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకులు మన నాయకులు మాకు చాలా గర్విస్తున్నాం. ఆయన వెనకాల ఉన్నందుకు, ఆయన నేరులో మేము ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ప్రజల కోసం కష్టపడి, ప్రజల కోసం తిరిగి, ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడి ఆయన కరోనా వ్యాధిని పడి అయినా సరే కోలుకున్న తర్వాత డాక్టర్ల సూచన మేరకు ప్రజలకు పౌష్టికాహారం అందజేయాలని ఆయన సొంత ఖర్చుతో సొంత నిధులతో అందజేయటం చిన్న విషయం కాదు, మీకు అందరికీ తెలియదు కాదు. మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎవరైతే వ్యాధులు పడ్డారో వారందరికీ పౌష్టికాహారం అందజేయటం మాకు ఆ యొక్క పంపిణీ కార్యక్రమం మా చేత చేపిస్తున్నందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ మండల స్థాయిలో ఉన్న కరోనా వ్యాధి సోకిన సోదరి సోదరు మందులందరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మా ప్రియతమ నాయకులకు మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటున్నాను. జై తెలుగుదేశం.